తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖు గురువారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడయి ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగ చుండెను ప్రిమని వర్లారా దావీదు అధికుడు అవ్వడానికి అనగా మంచి పొరాలని మంచి పట్టణాలని మంచి ప్రాంతాలని చక్కని నివాసాలు కట్టుకుని నివసించడానికి అతడు ప్రబలడానికి సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడై ఉండడం అనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం దేవుడైన యహోవా అతనికి తోడై ఉండకపోతే అతడు అభివృద్ధి పొందడు అధికుడవడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నేటి సమాజంలో మనం దేవుణ్ణి లక్ష్య పెట్టలేని వారుగా ఉంటూ ఉన్నాం గమనించండి దేవుణ్ణి నువ్వు ప్రేమించి దేవుని ఆజ్ఞలకు విధేయులై దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచినప్పుడు మాత్రమే దేవుడు మనకు తోడై ఉంటాడు మనము అభివృద్ధి పొందుతూ ఆనాటి దావిదు వల్లనే కాకుండా అనేక మంది భక్తుల వలె అంతకంతకు అధికులుగా హెచ్చించబడతాం అటువంటి స్థాయి మనకి కావాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క తోడు ఉండాలి ఆ తోడు కొరకు ఖచ్చితంగా మనము ఆయనను అనుసరించి ప్రతిఫలం పొందేవారమై ఉండాలి గమనించండి దేవుడు తోడు లేనిదే ఏ పని మనము చేయలేమనే సంగతిని మనము గమనించాలి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినా అపరి పరలోకపుతండి మీరు చిన్న మంచి ఉదయమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించండి సంఖ్యలోనూ నాణ్యతలోనూ బలపరచండి విదేశీలను స్వదేశీలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని నీ ఎందు ఉన్నతంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం మేమేమై ఉన్నాము అదంతయు నీ వలన ఉన్నామని గమనించే భాగ్యం అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధరామని అడుగుచున్నాము మా ప్రిపర్లోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్